హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు రేషన్ షాపుల్లో కొన్ని రకాల సరుకులను అయితే ఇస్తున్నారండి. సో ఈ యొక్క సరుకులకు సంబంధించి ఇప్పుడే లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ యొక్క లిస్టులో మనకు ఏ ఏ సరుకులు ఇస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలతో సహా విత్ ప్రూఫ్ని అయితే నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా మనకు కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారండి. అదేవిధంగా మనకు ఈ యొక్క జనవరి నెలలో చూసుకుంటే 1వ తేదీ నుంచి మనకు రేషన్ సరుకుల పంపిణీ అయితే మనకు స్టార్ట్ అయింది. సో ఈ విషయం మనందరికి కూడా తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 29వ తేదీ వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇస్తున్నటువంటి ఉచిత రేషన్ పంపిణీ అయితే చేస్తారండి. సో ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా మనకు ఒక్కో కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అయితే మనకు ఇస్తారండి. సో ఈ యొక్క బియ్యంతో పాటు మనకు కొన్ని రకాల సరుకులను అయితే ఇస్తారు. సో ఈ యొక్క సరుకులకు సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే, ఫ్రెండ్స్, ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉంటారో ఆ కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 1 కిలో గోధుమ పిండి, 1/2 కిలో కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ పామాయిలు, అలాగే మనకు 100 గ్రాముల నెయ్యి ఉచితంగా అందిస్తారు. ప్రస్తుతం మార్కెట్లలో ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పేద మధ్యతరగతి వర్గాలకు సంక్రాంతిని జరుపుకునేందుకు వీలుగా 870 రూపాయలు విలువ చేసే వివిధ వంట సరుకులను ఉచితంగా అందించనున్నారు. జిల్లాలోని కార్డుదారులకు ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించిన 1200 టన్నుల గోధుమలు, 700 టన్నుల శనగపప్పు, 600 టన్నుల బెల్లం, 600 కిలోలీటర్ల పామాయిలు, 150 కిలోలీటర్ల నెయ్యి అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సరుకుల విలువ మొత్తం సుమారు 55 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2840 రేషన్ షాపుల ద్వారా ఈ యొక్క కానుకలను ఒక కిట్ రూపంలో పంపిణీ చేయబోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 12,98,940 మంది అధికారిక కార్డులు ఉన్నాయని, వీరందరూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జగనన్న కానుకలను ఉచితంగా అందివ్వాలని, 10 రోజుల పాటు ఈ యొక్క జగనన్న కానుకలను పంపిణీ చేసే విధంగా ఇప్పటికే సరుకులన్నీ కూడా ఆయా జిల్లాలకు తరలిస్తున్నామని అధికారులైతే మనకు చెప్తున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, త్వరలో మనకు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు రేషన్ షాపుల ద్వారా ఈ నెల 18 నుంచి సరుకులను అయితే పంపిణీ చేస్తారు. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క రేషన్కు సంబంధించి వచ్చినటువంటి ప్రతి చిన్న అప్డేట్ను కూడా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.